మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేటలో ఈటల కుటుంబాలకు సంబంధించిన జమున హెచ్చరిస్పై అసెంట్ భూమి కబ్జా చేశారని ఫిర్యాదుతో 3 రోజులుగా రీసర్వే జరిగింది. 114 ఎకరాల భూమిని 130, 77, 78, 79, 80, 81, 82, 97 సర్వే నెంబర్లలో సర్వే పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ హరీష్ సర్వే జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దళితులకు చెందిన భూములను దళితులకు అప్పగించాలని ఎంఆర్పీఎస్ నాయకులు, 2 గ్రామాల ప్రజలు మా భూములు మాకు హద్దులు చూపించి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. అసెంట్ సీలింగ్లో 579 ఎకరాల భూమి ఉందని ఏప్రిల్ నెలలో ఫిర్యాదు చేసిన రైతుల భూమికి హద్దులు చూపించి పక్కా సర్వే చేస్తారని, అవసరమైతే మరో 3 రోజుల పాటు సర్వే చేస్తామని కలెక్టర్ హరీష్ తెలిపారు. మాసాయిపేట మండలంకి సంబంధించి హకీంపేట అచ్చంపేట గ్రామాల్లో మనకు సుమారుగా పోయిన ఏప్రిల్లో కంప్లైంట్ రావడం జరిగింది. చాలా మంది దళితులు, బడుగు వర్గాల వాళ్ళు వారి వారి అసెంట్ భూమ్స్ ను, మా అసెంట్ భూమ్స్ ను అన్యాక్రాంతమవుతున్నాయి, మమ్మల్ని రానికుండా దౌర్జన్యంగా వేరే వాళ్ళు కట్టుతున్నారని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. బట్ ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ అగెన్స్ట్ గా కోర్టును అప్రోచ్ చేయడం జరిగింది జమున హ్యాచరీస్ వాళ్ళు. దానికి అగెన్స్ట్ గా కోర్టు రిపోర్టు ఏదైతే ఉందో అది డీటెయిల్డ్ సర్వే చేపడితే ఇంకా కరెక్ట్ గా నిజాలు బయటకు వస్తాయని కోర్టు వారు డైరెక్షన్స్ తో మన తహసీల్దార్ అండ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వాళ్ళు ఒక సర్వే చేపట్టడం జరిగింది లాస్ట్ మేలో. మళ్ళీ దానికి అగెన్స్ట్ గా మరొకసారి రిట్ పిటిషన్ వేయడం జరిగింది జమున హెచ్చరీస్ వాళ్ళు కోర్టులో. గౌరవ ఆనరబుల్ హైకోర్టు వారు ఈ సర్వే ఏదైతే ఉందో ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, బట్ కోవిడ్ దృష్ట్యా కొంత కోవిడ్ నామ్స్ చూసుకుని సర్వే చేయమనడం చెప్పింది. సో దానికి అనుగుణంగా గత 16వ తారీఖు నుండి, ఈ నెల 16వ తారీఖు నుండి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం హకీంపేట అచ్చంపేటలో గ్రామంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు ఏవైతే ఒరిజినల్ గా 579 ఎకరాలు ఉందో దాంట్లో ఏవైతే అన్యాక్రాంతమైనాయని చెప్పి, లేకపోతే మమ్మల్ని రానికుండా అడ్డుకుంటున్నారని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చారో, దాని మీద సమగ్రంగా నిజ నిర్ధారణ చేసేదానికి ఒక సర్వే స్టార్ట్ చేయడం జరిగింది డిప్యూటీ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో. సో నిన్న మొన్న మనకు కొద్దిగా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి కూడా కొందరు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ ఈ సర్వే ఏదైతే జరుగుతుందో 95 నుంచి మాకు 95లో హౌస్ కమిటీ ఒకటి వచ్చి మా భూములు ఏది 4D సహా చేసి పెట్టారు, ఇంకా ఇంత డిలే ఎందుకు జరుగుతుంది మాకు, ఎప్పుడు ఇట్లా సర్వేలు చేసుకుంటూనే ఉన్నారు, మా భూములు ఎప్పుడు అప్పు చెప్తారు మాకు అని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు డీటెయిల్ గా సర్వే చేస్తున్నాము, కొద్దిగా సహకరించాలని రిక్వెస్ట్ చేసి మనందరికి, ఇక్కడ ఎవరైతే అసైనీస్ కానీ లేకపోతే ఇప్పుడు దళిత వర్గాలు కానీ కొందరు బడుగు వర్గాలు కానీ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, వాళ్ళందరూ సహకారం కోరాము. ఖచ్చితంగా మనం ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ ప్రొసీజర్ ఖచ్చితంగా చేస్తూ వెళ్తాము. ఏదైతే సర్వే ఏదైతే మనకు చేస్తున్నామో ఆ సర్వేలో ఖచ్చితంగా ఎంత ల్యాండ్ ఉంది, సీలింగ్ ల్యాండ్ ఎంత ఉంది, ఆ అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత కబ్జాకి అయింది అనేది మనకు నిజ నిర్ధారణ కావాలంటే సర్వే డీటెయిల్ గా చేయాల్సి వస్తుంది. అందుకని డీటెయిల్ గా అసైనీ వైజ్ ఆర్ సీలింగ్ సర్వే నెంబర్ వైజ్ 40 సహా అత్త చేయడం జరుగుతుంది. మనకంటే ఈ రోజు సర్వే చేయడమే కాదు, మనకు ఆల్రెడీ 95లో హౌస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ జరిగింది, దాని 4D కూడా మనకు అవైలబుల్ ఉంది. ఆ 4D మన ఒరిజినల్ టీపన్స్, ఒరిజినల్ సీలింగ్ ఫైల్స్, అన్ని ఒరిజినల్ అసైన్మెంట్ ఫైల్స్ అన్ని ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని డిప్యూటీ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు సీలింగ్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ అంతా చేయడం జరుగుతుంది. నిన్న వచ్చి కొద్దిగా మన కలెక్టరేట్ కానీ వాళ్ళు కొందరు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి భయం లేదు, మేము నిష్పక్షపాతంగా ఖచ్చితంగా సర్వే చేయడం జరుగుతుంది. నిజాలు బయటపడిన తర్వాత ఖచ్చితంగా చట్టరీత్యా ఏమున్నాయో యాక్షన్ తీసుకుంటామని అందరికి హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. సర్వే డిఐ గారు చేస్తున్నారు కదండి, ఆ సర్వే డిప్యూటీలో చేస్తున్నారు, ఆ సర్వే డీటెయిల్స్ మనకు ఐ థింక్ డిఐ గారు చేస్తారు. వాళ్ళు సర్వే వాళ్ళు ఏదైతే ఉందో ఆ రాల్లో అయినా చూసుకోవాలి, చాలా పెద్ద ఎక్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు 77 సర్వే నెంబర్ నుంచి నిన్నటి నుంచి ఈ రోజు నుంచి చేస్తున్నారు 77 to 82. ఆ రాళ్ళు హద్దులు ఎందుకంటే చాలా మంది ఉన్నారు అసైనీస్, ఒక ఎకరా వాళ్ళు ఉన్నారు, ఒక ఎకరా 20 గుంటలు ఉన్నారు. ఫస్ట్ మొత్తం సర్వే నెంబర్ చూసుకోవాలి, మళ్ళీ సర్వే నెంబర్ తర్వాత ఆల్రెడీ మనకి హౌస్ కమిటీ 4D అయింది, దాని ప్రకారము ప్లస్ ఒరిజినల్ టీపన్ ప్రకారము అన్ని క్రాస్ చెక్ చేసుకుని డిఐ గారు వారి ఆధ్వర్యంలో సర్వే జరుగుతుంది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు మిగతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఎప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు రావచ్చు? అది మన డిఐ గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చెప్పలేదు, ఈ రోజు చెప్పలేము అది కరెక్ట్ గా. అది ఇప్పుడు సర్వే కంటిన్యూ అవుతుందా సార్? సర్వే కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ అంటే అది ఖచ్చితంగా అది కొనసాగుతుంది. డిఐ గారు ఆల్రెడీ చేపిస్తున్నారు, డీటెయిల్ గా సర్వే అయిన వరకు కంప్లీట్ చేస్తాం. ఇదేదైతే మాకు సర్వే నెంబర్స్ హకీంపేట అచ్చంపేటలో ఏవైతే సర్వే నెంబర్స్ మీద కంప్లైంట్ వచ్చిందో వాటి మీద సర్వే కంప్లీట్ అయ్యేంత వరకు డీటెయిల్ గా సర్వే చేయడం జరుగుతుంది. అది తర్వాత డిఐ గారు చెప్తారు డీటెయిల్స్, ఏ రోజు ఆ రోజు కావాలిస్తే. అంటే అది ఇప్పుడు ఓన్లీ ఆన్ గ్రౌండ్ సర్వే చేస్తున్నారు, మళ్ళీ క్యాట్ లో ఎన్ని పెట్టి డీటెయిల్ సర్వే రిపోర్ట్స్ ఇస్తారు. గవర్నమెంట్ కంటే ముఖ్యంగా ఆల్రెడీ తహసీల్దార్ ఆల్రెడీ యాక్షన్ ఇనిషియేట్ చేశారు,
తహసీల్దార్ కూడా ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకే మనం గుర్తించారా సార్? అది మన కంప్లీట్ రిపోర్ట్ బయటకు వచ్చినాకనే కరెక్ట్ గా చెప్పగలుగుతాం. ఆల్రెడీ మనం ఏదైతే ప్రిలిమినరీ రిపోర్ట్ చేసామో అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిప్పుడు డీటెయిల్ గా సర్వే చేస్తున్నారు. డీటెయిల్ సర్వేలో ఖచ్చితంగా వాటెవర్ 2-3 రోజులు పట్టచ్చు, 4-5 రోజులు పట్టచ్చు. కంప్లీట్ గా మనకు 4D గానీ టిఫన్స్ బేస్ చేసుకుని సీలింగ్ ఫైల్స్ అన్ని పెట్టి ఇంచుంచు సర్వే చేయడం జరుగుతుంది. ఒక్కటి కూడా మిస్టేక్ ఆస్కారం లేకుండా డిప్యూటీ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో అందుకనే చేయడం జరుగుతుంది. అట్లా చెప్పలేమండి. అట్లా సర్వే ఈ రోజు అవుతుందని ఎంఆర్ఓ గారు నేను కానీ చెప్పలేను. డిప్యూటీ ఇన్స్పెక్టర్ వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఖచ్చితంగా సర్వే మీద ఫుల్ గా మన క్లారిటీ వచ్చేంత వరకు సర్వే చేస్తారు. అది ఎన్ని రోజులు అవుతుంది అన్నది మీకు సర్వే అయిన తర్వాత కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు.